హాయ్ గాయ్స్, ఇదిగోండి ఈ ఫ్యాన్ని మనము ఈ ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత చూసారా ఈ ఫ్యాన్ అనేది రన్ అవ్వడం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేను స్విచ్ కూడా ఆన్ చేయడం జరిగింది, కానీ ఫ్యాన్ ఏమీ కూడా రన్ అవ్వడం లేదు, వర్కింగ్ అయితే చేయడం లేదు. ఈ ఫ్యాన్ని ఎలాగ బాగు చేయాలో ఇప్పుడు మనము చూద్దాము. ముందుగా దీనికి ఉండే ఈ మెస్ ఏదైతే ఉందో ఈ మెస్ని మనము ముందుగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది రిమూవ్ చేసిన తర్వాత నేను మీకు మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ ఫ్యాన్కి ఉన్న ఈ ఫెన్సింగ్ అనేది తీస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫెన్సింగ్ అనేది తీసేసాను. ఇది తీసిన తర్వాత ఈ కింద ఏదైతే ఉందో ఈ క్యాప్ను మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. ఇలాగే ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఈ టేప్ తిప్పితే లూజ్ అని ఉన్నది. మనము ఇది ఇలా తిప్పగానే ఇది మనకి లూజ్ అయ్యి ఫ్రీగా ఈ యొక్క రెక్క అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఆ పక్కన పెడతాము. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఉన్నది కదా, దీన్ని మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని నెమ్మదిగా ఓపెన్ చేద్దాము. ఇది ఇలా ఓపెన్ చేయగానే ఇది ఇలా మనకి బయటకు వచ్చేస్తుంది. దీన్ని కూడా కింద పెడదాము. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే స్క్రూ డ్రైవర్తో ఇక్కడ రెండు స్క్రూస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి కింద ఒకటి, రెండు స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్న స్క్రూస్ని మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఓపెన్ చేయగానే మనకి లోపల మోటార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్యాక్ సైడ్ క్యాప్ ఏదైతే ఉంటుందో దీని లోపల కూడా ఇంకొక స్క్రూ అనేది ఉంటుంది. ఈ స్క్రూని కూడా మనము రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఈ పైన ఉండే క్లిప్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసినట్లయితే ఇది కూడా మనకి వెనక్కి వస్తుంది. ఇది ఈ యొక్క పూర్తిగా మోటార్ అనేది ఈ విధంగా ఉన్నది. ఇది ఇప్పుడు కూడా టైట్గానే పడుతుంది. ఇది విధంగా తీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెము కొబ్బరి నుంచి ఒకేసి ఆ తర్వాత దీన్ని కొంచెం అటు ఇటు ఇలాగా కొంచెం లూజ్ చేస్తే ఇది ఫ్రీ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనము మరో ఇంకొకసారి కొంచెం మళ్ళీ కొబ్బరి నుంచి ఒక్కేసి అలా తిప్పితే ఇది ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత ఇదిగోండి ఆ తర్వాత మీరు స్విచ్ ఆన్ చేసినట్లయితే మోటారు ఆటోమేటిక్గా తిరుగుతుంది మొదలవుతుంది. ఇలాగా చిన్న ఆయిల్ చొక్కేసి మీరు మీ ఇంట్లో ఉండే పనిచేయని ఫ్యాన్ని మీరు బాగు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలాగా పెట్టాలో దీన్ని మళ్ళీ అలా మనం పెట్టేసుకుంటే ఫ్యాన్ అనేది వర్కింగ్ కండిషన్కి వస్తుంది. ఇప్పుడు ఎలా పెట్టాలో కూడా చూద్దాము. ముందు ఏం చేస్తామంటే ముందుగా ఈ వెనకాల నుంచి తీసిన డెప్ ఏదైతే ఉందో ఆ డెప్ని పైన ఉండాల్సిన నాబ్ ఏదైతే ఉందో దీన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలాగా ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఈ ఫ్రంట్ ఇందాక తీసుకున్నది ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఫ్రంట్ ఇలాగే వీటి యొక్క దీంట్లో మనము పెట్టేసి స్క్రూస్ తర్వాత ఇది బిగించుకున్న తర్వాత మనము దీన్ని ఇలాగా జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటాము. ఇదివరకే మనము ముందు ఇప్పుకున్న క్యాప్ ఏదైతే ఉందో
ఆ తర్వాత దీన్ని నీట్గా గట్టిగా బిగించుకుంటాము. ఇది బిగించుకున్న తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా తెలిసినట్లయితే మేము చెప్పే విషయాల్ని మీరు తెలుసుకున్నట్లుగా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.